नमस्ते अंडी, ग्रीन कुक चैनल की स्वागत। नेनु राज्यलक्ष्मी। हार्वेस्ट चूडंडी, इदिगोंडि बीरकायलु तयारैनायि। मल्ला आगिते मुदिरिपोतायनि कोसेस्तुन्नानु। अयिते अनुकोकुंडा सिजर्स तयकुंडा वच्चानंडि। इवि तेंपडं चूडंडि एंत कष्टंगा उंदो। अयिते इवि तेंपि लागि तेंपकूडदंडि, इला तिप्पालन्नमाट। नारलागा उंटुंदि कदा, चूडंडि बीरकाय एंत पोडवुगा उंदो। ఇదిగోండి ఇంకో బీరకాయ తెంపాను. ఇదిగోండి లాంగ్ బ్రింజాల్ అండి, ఇది ఫస్ట్ టైం కాసింది, చాలా పొడవు ఉంది కదా. మనకు దగ్గర 10 రకాలు ఉన్నాయండి, ఇది 11వ రకం అన్నమాట. ఇదిగోండి ఇంకో రకం వంకాయ, ఇదొక వెరైటీ అండి. ఇదొక రకం, ఇంతకుముందు చూస్తూనే ఉంటారు, ఇంతకుముందు చూసేవాళ్ళు. చూడని వాళ్ళు అయితే చూడండి, ఇవి చాలా రకాలు ఉన్నాయండి. దాదాపు ఒక డజన్ వెరైటీస్ ఉన్నట్టున్నాయి. ఇది చూడండి, ఇది చాలా ముచ్చటగా ఉంది కదా. ఇవి చూడండి, చెట్లు పెద్దవేం కాదు, మొక్కలు. ఈ చిన్న మొక్కకే చూసారా కాయ ఎలా వచ్చిందో. అలాగే ఇంకోటి ఉందండి ఇక్కడ. అయితే ఈ ఒక పాటలో ఒకటి పెడితే బాగా వస్తాయండి. నేను మూడు పెట్టాను. ఇక బుట్ట కూడా తేలేదు చూడండి, ఒక ఆకు మీద కోసానమాట. మందారాలండి, రోజు పోస్తాయి కదా, కొన్ని కోస్తాను. ఈరోజు కూడా కొన్ని కోస్తున్నాను, ప్రతిరోజు కోస్తానమాట. ఒక్కొక్క రోజు ఇంకా చాలా పోస్తాయండి పూలు. ఈరోజు కొన్ని కొన్నే పూసినాయి, అయినా ఒక చాలా ఉంటాయండి. చూసారు కదా ఎన్ని కోస్తున్నాను. అది పెద్ద చెట్టు అవడంతో, అన్ని కొమ్మలు ఉండటంతో మిల్లీ బగ్స్ తర్వాత చాలా బాగా పూస్తున్నాయండి ఇవి. మిల్లీ బగ్స్ ఎఫెక్ట్ నేను ఒక స్ప్రే చల్లి తగ్గించాను కదా. ఒక బత్తాయి కోస్తున్నానండి, మొన్న హార్వెస్ట్ చేశాను కదా అన్ని. ఇదిగోండి స్టార్ బ్యాండ్ తయారైనవి. స్టార్ బ్యాండ్ అయితే భలే లావుగా ఉంటాయి కదండి, మనకి కొన్ని అయినా కూడా సరిపోతాయి అన్నమాట. ఇవి చూడండి, సిజర్స్ లేకపోతే ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందా. అయితే అనుకోకుండా ఏంటంటే కోతులు వచ్చేస్తాయేమో అని రెడీ అయినాయి కదా అని కోసేసాను అనమాట, అందుకని ప్లాన్డ్గా రాలేదు. ఇదిగోండి రెడ్ స్టార్ బెండ, ఇది లాగకూడదండి, చెట్టు మొత్తం తెగిపోతుంది. మనం ఇట్లా తిప్పి కోయాలన్నమాట. ఇదిగోండి ఇంకోటి, రెండు రకాల స్టార్ బెండ్లు ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఎంతలా ఉంది కాయ, చాలా నారలాగా ఉంటుంది కదండి, అందుకని తొందరగా తెగవు. బచ్చలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మామూలుగా వర్షాల తర్వాత మనకి మార్నింగ్ వెళ్ళేటప్పటికేమవుతాయంటే ఆకులన్నీ చిల్లు చిల్లులుగా అవి తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట పురుగులు. అవేం రాలేదు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి. ఇప్పుడు మూడు సార్లు దింపాను ఇది పెట్టిన తర్వాత. ఈరోజు నాలుగోసారి అన్నమాట, కొద్దిగా దింపుతాను. నాలుగు మొక్కలండి ఇవి, పాట్లో మామూలు మీడియం సైజ్ పాట్లో పెట్టాను. నాలుగు మొక్కలే ఇంత గుబురుగా వచ్చాయన్నమాట. బచ్చలు కూడా మంచిదండి ఆరోగ్యానికి. ఇవి చూడండి దొండకాయలు కొన్ని కాసాయి, కొన్ని చూపిస్తున్నానండి వీడియోలో, ఎక్కువసేపు టైం వేస్ట్ ఎందుకు మీకు అని. ఇదండి ఈరోజు హార్వెస్ట్, దొండ బీరా చూసారు కదా, బచ్చలి, రెండు రకాల స్టార్ బెండ, బత్తాయి, వంకాయలు, మందార పూలండి. చూసారు కదా మనం కష్టపడి పెంచుతున్నప్పుడు కొంత కాస్తుంటేనే ఏదన్నా ఆనందంగా అనిపిస్తుందండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేం పెంచుతున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.